అప్పుడులో ఇంటెలిజెన్స్లో మీరు చేస్తున్న టైంలో నక్సల్స్ మూమెంట్ కూడా బాగానే ఉండేదండి. అది మీకు ఇన్ఫర్మేషన్ రావడం అలా జరుగుతుండేవా? నక్సల్ మూమెంట్ బాగానే ఉండదు కానీ నాకు, నేను ఇన్ఛార్జ్ ఆఫ్ కమ్యూనల్ బ్రాంచ్ కాబట్టి. ఏదండి కమ్యూనల్ బ్రాంచ్? కమ్యూనల్ బ్రాంచ్. సో ఎక్కువ ఇది ఎక్స్పోజ్ చేశాము. తర్వాత ఏ విధంగా ఇక్కడ స్టాబింగ్స్ జరుగుతాయో దాని గురించి కూడా, ఆ గ్రూప్స్ గురించి కూడా ఎక్స్పోజ్ చేశాము. సార్ డిఏజీగా ప్రమోషన్? ప్రమోషన్ వచ్చి అకాడమీలో జాయింట్ డైరెక్టర్ చేశారు. అప్పుడు ఎంవి భాస్కర్రావు గారు డైరెక్టర్గా ఉండే, నాకు ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నేను యోగా క్లాసెస్ కండక్ట్ చేసేది, తర్వాత యోగా సెషన్స్ కూడా కండక్ట్ చేసేది. చేసిన తర్వాత కానీ అక్కడి నుంచి 6 నెలల్లోనే నన్ను ఇక్కడ స్పెషల్ డైరెక్టర్ ఇన్ ఏసీ యాంటీ కరప్షన్ బ్యూరోకు ట్రాన్స్ఫర్ చేశారు. సో యాంటీ సార్ డైరెక్టర్ అప్పుడు రాజన్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ రాజన్ ఉండేవాడు. సో అక్కడ ఉంటూ కూడా నేను అకాడమీలో యోగా సెషన్స్ కండక్ట్ చేసేవాడిని. ప్రతి వారం పోయి అక్కడే ఉండేవాడిని. ఉంటూ మొత్తం ట్రైనీస్కు యోగా సెషన్. సార్ ఏసీబీలో మీ అచీవ్మెంట్ ఏంటండి అప్పట్లో? ఎందుకంటే డిఏ కేసులు అవుతున్నప్పుడు అరెస్ట్ ఉండేవి కావు. ఏసీబీలో చెప్పుకోదలుచుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఇదేంటి, ఈవెన్ మంచి ఎవిడెన్స్ ఉన్నా, కేసు స్ట్రాంగ్ ఉన్నా కానీ కూడా ఇదేది ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కేసులు, దీన్ని ఏమంటారు, ముందుకు సాగకుండా చేసేవాళ్ళు, ప్రాసిక్యూట్ జరగకుండా చేసేవాళ్ళు. అంటే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టుకున్నవారేమో. మనకు ఉండే ఐదర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ వేయండి అని గవర్నమెంట్ ద్వారా. అంటే ఏసీబీకి ఫంక్షనల్ ఫ్రీడమ్ అంతా లేకుండా. దాన్ని ఏమంటారు ఫంక్షనల్ ఫ్రీడమ్ అంటే, ఇప్పుడు పట్టుకున్న వాడిని తర్వాత ప్రాసిక్యూట్ చేయాలి. సో ఆ ప్రాసిక్యూషన్ కన్నా మొదలు మళ్ళీ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి సో కొన్ని కేసులు జరగకుండా ఆపి వెళ్ళాం. అంటే ఆ విధంగా మీకు గుర్తున్న కేసు ఉందండి ఎవరైనా? ఆఫ్ కేసు నాకు పర్టికులర్గా చెప్పలేను కానీ, అప్పుడు మేము కోర్టు ద్వారా కూడా ఇలాంటి ఇంటర్ఫరెన్స్, గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదని కూడా కోర్టులో ఒక యాక్టివిస్ట్ ద్వారా అప్పుడు రిట్ వేయించాము. రిట్ వేయించాము, తర్వాత వచ్చింది. కానీ ఇక తర్వాత గజిస్టర్డ్ ఆఫీసర్స్కు, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కు మొత్తం గవర్నమెంట్ పర్మిషన్ లేనిది, ఈవెన్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడానికి వీలు లేకుండా ఉండేది. సో అది అలా అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ కన్నా ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరోకు దాన్ని ఏమంటారో స్వాతంత్రం ఉండాలని దాని మీద ఒక అప్పుడు రిట్ కూడా వేశారు వాళ్ళు, యాక్టివిస్ట్ వేశారు. వాళ్ళ పేరు నేను మర్చిపోయాను. ఏసీబీ తర్వాత అండి? ఏసీబీలో నేను 5 ఇయర్స్ ఉన్నాను. ఏసీబీలో 5 ఇయర్స్ మొత్తం విజయవాడ డివిజన్, వైజాగ్ డివిజన్ చూసేవాడిని. సార్ అప్పట్లో మీకు బాగా గుర్తున్న ట్రాప్ కేసు ఉందండి? చాలా ట్రాప్ కేసెస్. సో బాగానే ఇంప్రూవ్ చేశాము. ఈవెన్ ట్రాప్ కేసెసే కాకుండా దీన్ని ఏమంటారు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసెస్ కూడా ఎక్కువ చేశాము. అంటే అప్పట్లో కరప్షన్ ఏ స్థాయిలో ఉండేదండి? ఇదివరకు ఉన్న స్థాయిలోనే ఉండేది. ఎక్కువ స్థాయిలో ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. కానీ ఇక కరప్షన్ అయితే అది ఒక ఫండమెంటల్ రైట్గానే జరిగేది. అప్పుడు అది మొదటి సంది జరుగుతుంది, అప్పుడు కూడా జరిగింది. అయినా మనకు వచ్చిన కాంప్లైంట్స్ను ముఖ్యంగా నేను చేసింది ఏంటంటే, ఏసీబీ గురించి ఈవెన్ రేడియో ద్వారా అనౌన్స్మెంట్లో దాన్ని ఏమంటారు టాక్స్ ఇవ్వడము, తర్వాత ఏసీబీ గురించి బోర్డ్స్ ప్రజలకు తెలవాలి ఏసీబీ ఆఫీస్ ఇక్కడ ఉందని. సో ఆఫీస్కు సంబంధించిన బోర్డ్స్ పెట్టించాము. తర్వాత పేపర్ల ద్వారా కూడా
నేను అప్పుడు నేను చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్కు కాలమిస్ట్గా పనిచేశాం. మీరు అంటే కేవలం కరప్షన్ రిలేటెడ్ కేసెసే కాకుండా స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఆర్టికల్స్, తర్వాత కరప్షన్ రిలేటెడ్ ఆర్టికల్స్, డెవలప్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ప్రతి వారం వచ్చేటట్టు నేను కాలమిస్ట్గా నియర్లీ 2 ఇయర్స్ ఉన్నా. ఉన్న తర్వాత కూడా నాకు చాలా అదే వాళ్లకు పంపిన ఆర్టికల్స్ని ఒక బుక్ ద్వారా కరప్షన్ సబ్వర్ట్స్ డెమోక్రసీ, యూ మైట్ హవ్ సీన్ కరప్షన్ సబ్వర్ట్స్ డెమోక్రసీ అని జిడ్డు కృష్ణమూర్తి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ప్రింట్ చేపించి దాన్ని ఎవరితో ఫార్వర్డ్ చేయించానంటే లింగ్డో ఎలక్షన్ కమిషనర్ ఉండేది, ఆయన ఫార్వర్డ్ చేశాడు. సో దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ చేశాం మొత్తము ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో అవన్నీ. అంటే 5 సంవత్సరాల్లో ఏసీబీ అన్నది ప్రజల కోసం ఉంది, అవినీతి పనులు పట్టించడానికి అని ప్రజలకు ఒక అవగాహన కల్పించడం చాలా ప్రయత్నం చేశాం. ఏసీబీ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఏసీబీ తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళాను, ఏది అకాడమీ స్పెషల్ డైరెక్టర్గా వెళ్ళాను. రతన్ గారు అప్పుడు డైరెక్టర్ ఉండేది, ఆయన కూడా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో యోగానే బాగా యోగా కల్చర్ స్పోర్ట్స్ కల్చర్ బాగా ప్రమోట్ చేశాను. సో దాని నుంచి నాకు చాలా సంతృప్తి ఉంది. తర్వాత దానికి సంబంధించి బుక్స్ రాశాను. ఏసీబీలు ఉన్నప్పుడు ఇంకా 2 బుక్స్ రాశాను, స్ట్రెస్ ఫ్రీ మైండ్, ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈ బుక్స్ కూడా స్ట్రెస్ ఫ్రీ మైండ్ ఢిల్లీలో, ఇది ఎవరు పబ్లిష్ చేశారంటే మినర్వా ప్రెస్ లండన్. లండన్ వాళ్ళు పబ్లిష్ చేసిన తర్వాత ఖుష్వంత్ సింగ్ ఢిల్లీలో రిలీజ్ చేశాడు, ఫేమస్ రైటర్ ఖుష్వంత్ సింగ్ గారు చేశారు. దాని నుంచి కూడా నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. తర్వాత ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అకాడమీలో ఉన్నప్పుడు పబ్లిష్ చేశారు. తర్వాత ఇంకోటి ఇది ఏమంటారు స్టిల్ అండ్ స్టడీ మైండ్ అని, అది కూడా మినర్వా ప్రెస్ వాళ్ళే పబ్లిష్ చేశారు. ఈ విధంగా నా యాంబిషన్స్ ఏవైతే ఉన్నాయో, యోగా ప్రమోట్ చేయడము, తర్వాత బుక్స్ రాయడము, ఆర్టికల్స్ రాయడము, తర్వాత ఎక్కడ పనిచేసినా ఛాలెంజెస్ ఉన్న దాన్ని అధిగమించడం, ఇవన్నీ నాకు చాలా సంతృప్తి. సార్, మీరు అప్పాలో పనిచేస్తున్న టైంలో అవుట్డోర్ కోర్సు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారా లేదా ఇండోర్ కోర్సు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారండి? అంత కలిపి చేసేవాడిని. దాన్ని ఏమంటారు జాయింట్ సెషన్స్, అవుట్డోర్ ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ అయితే ఏదైతే ఉందో స్ట్రెస్ మేనేజ్మెంట్ కొరకు అంత ఇండోర్ అవుట్డోర్ వాళ్ళను కంబైన్ చేసి కండక్ట్ చేసేవాడిని. తర్వాత నెక్స్ట్ డే మళ్ళా యోగా ప్రాక్టికల్గా చేపించేది. అంటే బయట అప్పుడులో జరుగుతున్న కేసుల మీద కేస్ స్టడీస్ ఏమైనా ఫోకస్ చేసేవారండి మీద ట్రైనింగ్ తీసుకోవాలి? లేదండి, అది నాకు సంబంధం లేదు కాబట్టి. ఓకే, అప్పా తర్వాత ఎక్కడికి వచ్చారు సార్? అప్పా తర్వాత మళ్ళీ దీని కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ వచ్చాం. కంట్రోలర్ వచ్చేటప్పటికి ఆ ముషీరాబాద్లో ఉందండి ఆఫీస్? అది అక్కడనే ఉంది, అక్కడనే ముషీరాబాద్లోనే ఉండేది. కానీ ప్రజలకు ఈ దీని గురించి తెలియదు, వాళ్ళ కన్జ్యూమర్ రైట్స్ గురించి. సో కన్జ్యూమర్ రైట్స్ తెలపడానికి, ప్రజలకు ముఖ్యంగా తెలపడానికి ప్రతి జిల్లాలో, అప్పుడు ఎన్ని జిల్లాలు ఉండే మొత్తం యునైటెడ్ ఆంధ్రాలో 24 జిల్లాలు హైదరాబాద్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ నేను యోగా క్యాంప్స్ బోత్ ఫర్ పబ్లిక్ అండ్ పోలీస్కు కండక్ట్ చేశాను. యోగా క్యాంప్స్ కండక్ట్ చేశాను, తర్వాత కండక్ట్ చేసి వాళ్లకు ఈ కన్జ్యూమర్ రైట్స్ అవేర్నెస్ గురించి చెప్పడానికి బాగా ప్రోగ్రామ్స్ నడిపాము. నా టైంలో ఈవెన్ దీన్ని ఏమంటారు ఈ రెవెన్యూ కూడా, డిపార్ట్మెంట్ రెవెన్యూ ఏవైతే ఈ కన్జ్యూమర్స్ ఇచ్చే ట్యాక్స్ ఉంటుంది కదా, దాని కూడా ఎక్కువైపోయింది. నాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది, సాటిస్ఫాక్షన్ కూడా ఉంది.
ఐజీగా లీగల్ మెట్రాలజీ ఐజీ తర్వాత అండి తర్వాత రిటైర్ అయిపోయి ఓకే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్